హాయ్ అండి, అందరికీ నమస్కారం. రెబల్ స్టార్ కృష్ణం రాజుగారు, ఈ పేరుకు ఒక పవర్ ఉందండి, ఈ పేరుకు ఒక పద్ధతి ఉంది, ఈ పేరుకు ఒక గౌరవం ఉంది. సో ఈ పేరు గురించి, వారి గురించి మాట్లాడడం మొదలు పెడితే 50 సంవత్సరాల చరిత్ర గురించి మాట్లాడాలి. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన విజయాలు ఆయన అందుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం ఇంకో రెబల్ స్టార్ని కూడా చూసాం, ఆయనే ప్రభాస్ గారు. ఇప్పుడు ఇద్దరు రెబల్ స్టార్లు కలిసి మళ్ళీ చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపించబోతుంటే అది అద్భుతంగానే ఉంటుంది కదా. సో అద్భుతమైన మూమెంట్ మనందరికీ దక్కుతుంది 11th March. సో మరి కృష్ణంరాజు గారు ప్లే చేసిన ఆ రోల్ గురించి, రాధేశ్యామ్ గురించి మాట్లాడదాం రండి. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు అని అడుగును నేను, ఎందుకంటే అన్ని విజయాలు లిస్ట్లో వేసుకొని అంత సక్సెస్ఫుల్ కెరియర్ మీద చూసి, అబ్బాయిది కూడా అంత సక్సెస్ఫుల్ కెరియర్ నడుస్తుంటే చూస్తే ఆనందంగానే ఉండుంటారు. అండ్ రాధేశ్యామ్లో మిమ్మల్ని చూసి చాలామంది పరవశించారు ఆ లుక్లో ఎస్పెషల్లీ, అండ్ చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ పోస్టర్ చూస్తే. అండ్ ముందుగా దాని గురించి చెప్పండి, మీకు ఎలా అనిపించింది పోస్టర్ రిలీజ్ అయినప్పుడు చూసినప్పుడు? అది మేము కథలు కొన్నప్పుడే ఒక పరమహంస అనే క్యారెక్టరు చాలా ప్రజెంట్, ఈ అన్నిటికీ అతీతం మహానుభావుడు, రామకృష్ణ పరమహంస కానీ మహానుభావుడు అలాంటి క్యారెక్టర్. లేకపోతే కథకి మెయిన్ ఇంపార్టెంట్ ట్విస్ట్ ఈయన వల్ల జరుగుతుంది, ఈయన మాట వల్లే జరుగుతుంది. అంచేత ఆయన అటువంటి అలా ఉండాలని, పెర్ఫార్మెన్స్ కూడా గెటప్ కూడా అలా ఉండాలని అనుకుని అలా చేసాం. చేసినందుకు బాగానే వచ్చిందని అనుకుంటున్నాను నేను. చాలా బాగా వచ్చింది సార్. ఆ రోల్ చూసి దానికంటే ముందే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాం మేము మిమ్మల్ని ప్రీ రిలీజ్లో చూసి, ఆ వేదిక మీద చూసి. పూజా హెగ్డే గారితో ఒక స్టెప్ వేస్తారా అంటే ఆ రెడీ అన్నారు చూసారా మీరు. అండ్ మీ ఫ్యాన్స్ అందరికీ, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరికీ చాలా ఆనందాన్ని ఇచ్చింది అది. ప్రభాస్ కూడా ఏదో ఇంటర్వ్యూ అన్నాడు, గెటప్లో పెద్దరామ గారిని చూసేటప్పటికి దేవుడు గారి అనుకోకుండా దండం పెట్టేశాడు. కరెక్ట్. అవును, నిజంగానే అలా ఉంది, అంత అలా ఉండాలి. సో ఐఎమ్ సక్సెస్ఫుల్. చిన్న క్యారెక్టర్ అయినా ఇంపార్టెంట్ క్యారెక్టర్, రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. మామూలుగా మీ పేరు చెప్పగానే రెబల్ స్టార్, రంగూన్ రౌడీ ఇలాంటి సినిమాలన్నీ టక్కన గుర్తొస్తూ ఉంటాయి మాకు. అండ్ ఇది చాలా ప్రశాంతమైన రోల్ అన్నమాట. సో మీకు చేసేటప్పుడు పర్సనల్గా ఎలా అనిపించింది సార్? చేసేటప్పుడు నాకు ఇవన్నీ మామూలే, మనోహర్ పాండవులు ఎప్పుడో చేశాను. అవును, మనోహర్ పాండవులు అలాగా ఇంకా చాలా క్యారెక్టర్లు చేశారు. ఇందులో మాత్రం నాకు బాగా నచ్చింది అందరికీ నచ్చింది. మీరందరికీ నచ్చారు ఆ కాషాయ దుస్తుల్లో, దాంట్లో చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఎంతోమంది పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేసినా మిమ్మల్ని, అంటే మిమ్మల్ని ఎప్పుడైనా మీకు యాక్షన్ కట్ చెప్తే బాగుంటుంది అంటే అది అదృష్టంగా భావిస్తూ ఉంటారు ఇప్పుడు వచ్చే జనరేషన్ డైరెక్టర్స్. అండ్ రాధాకృష్ణ గారి గురించి ఏమంటారు మీరు? చాలా మంచి అబ్బాయి. త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ క్రితం కలిసాం, మంచి కథ చెప్పాడు బాబుకి, నాకు బాగుంది చాలా బాగుంది. సో ఈ సినిమా నాకు తెలిసి మీకు డబల్ ఆనందాన్ని ఇస్తుందేమో కదా, ఎందుకంటే గోపీకృష్ణ మూవీస్ పాప పరిచయం అవడం జరుగుతుంది దాని ద్వారా, అండ్ అది కూడా అబ్బాయి ఫిలింకి జరుగుతుంది ప్రభాస్ గారి సినిమాకి. అది ఎలాంటి ఆనందాన్ని ఇచ్చింది? చాలా బ్రహ్మాండం, ఎందుకంటే ఆనందం ఉంది. ఫస్ట్ ఫిల్మ్ గోపీకృష్ణ మూవీస్ ప్రొడ్యూసర్గా ప్రసిద్ధ పేరు పడ్డాం. సో పాపకి చెప్పడం జరిగిందా మీరు, అంటే తను ఆల్రెడీ కోర్స్ చేసి వచ్చింది హాలీవుడ్లో అండ్ నెట్ఫ్లిక్స్లో వర్క్ చేసి వచ్చింది, ప్రొడక్షన్ గురించి? సినిమా మొదలు పెట్టాడు లేదు, తర్వాత వెళ్ళింది. ఓకే. సినిమా మొదలు పెట్టిన తర్వాత యుఎస్ వెళ్ళింది, యూకే వెళ్ళింది, వెళ్ళి అక్కడ కోర్స్ కన్ఫర్మ్డ్గా గోపీకృష్ణ మూవీస్ ప్రొడ్యూసర్గా నా తర్వాత వారసురాలుగా ఉండాలని నిర్ణయం జరిగింది. దానివల్లే యూకే వెళ్ళడం, యుఎస్ఏ వెళ్ళడం, అక్కడ అంటే వాళ్ళకే మనకి తేడా, మనం ఎలా డెవలప్ చేయవచ్చు, ఎలాగ బెటర్ పిక్చర్ తీయవచ్చు. మీరంటే సంవత్సరానికి చాలా సినిమాలు చేసేవాళ్ళంట అప్పట్లో,
ఫట్ సినిమాలు వచ్చేవి, రిలీజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు సినిమా రావడానికి ఆ టైం, ఒక సినిమా జరగాలంటే ఒక 4 సంవత్సరాలు, బాహుబలి ఒక 4 సంవత్సరాల తర్వాత వచ్చింది. అండ్ అంటే మేము ప్రభాస్ గారిని ఏంటంటే ఇయర్లో 2-3 సార్లు వస్తే బాగుండు అనుకుంటూ ఉంటాము. సో మీరేమంటారు దీని మీద? నెక్స్ట్ ఏంది చేస్తారన్నాడు. మీరు అడిగారు, మీరు చెప్పారు, చెప్పాడు. ఓకే, మరీ దూరం అయిపోతున్నాయంటే 2 సంవత్సరాలు నాకు చెప్పారు. అంటే ప్రభాస్ గారిని అడిగినప్పుడు ఏమండి మీ సినిమా రిలీజ్ టెన్షనా, లేకపోతే ఒక పక్క ప్రొడ్యూసర్ అంటే యూబీ క్రియేషన్స్ కూడా ఆయన ఫ్రెండ్సే, అండ్ ఒక పక్క గోపీకృష్ణ ప్రొడక్షన్స్ అంటే చెల్లెలు, ఇంకా బాధ్యత ఆయన భుజాల మీద ఇంకెక్కువ పడ్డది. సో యా, దాన్ని ఎప్పుడైనా మీతో ప్రభాస్ గారు షేర్ చేసుకోవడం జరిగిందా వచ్చి? అదే అందుకనే ఉన్నాగా, సంవత్సరాలు సినిమాలు చేయాలి. అంటే బాహుబలి వేరు, రాధేశ్యామ్ వేరు. రాధేశ్యామ్ అనుకున్న దానికంటే కరోనా కోవిడ్ వీటి వల్ల కొన్నాళ్ళు ఆగిపోయింది, స్లో అయిపోయింది, ఫారెన్లో లేకుండా పోయింది. ఎక్కువ ఫారెన్లో షూటింగ్ ఎక్కువ ఫారెన్లో, ఇటలీలో అక్కడ షూట్ చేయడం జరిగింది. అని చేత డిలే అయిపోయింది. రైట్, ఈ డిలే మిగతా ఇలా డిలే అవ్వో 8 మాసాలు 6 మాసాలు. ఓకే, 1 ఇయర్. సో ప్రభాస్ గారిని ఇప్పుడు మీరు చేసిన సినిమాలు ఏవైతే సినిమాలు ఉన్నాయో, సో మీ సినిమాల్లో ఏ సినిమా ప్రభాస్ గారు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మనవరి పాండవులు చేయమంటారు. ఓకే, సో సార్ ప్రభాస్ గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? వర్షం సినిమా. ఓకే, అండ్ మేమైతే స్క్రీన్ మీద కనిపించినప్పుడు మేము వెతుక్కుంటూ ఉంటాం కదా, అరే పెదనాన్నగారు పోలికలు ఎక్కడున్నాయి, పెదనాన్నగారులా ఎలా ఎక్కడ, అంటే మేము అన్నిటికీ కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం కృష్ణం రాజు గారిని, బికాజ్ లెజెండరీ యాక్టర్ మీరు, లైక్ డెఫినెట్గా మేము అన్ని ఫ్రేమ్స్లో. అండ్ మీకు ఎక్కడ అనిపిస్తుంది సార్ ప్రభాస్ గారిలో మీ క్వాలిటీస్ లైక్ ఎక్కడ ఉన్నాయని, ఆ ఫైటింగ్లోనా, లేకపోతే ఆ డాన్సింగ్లోనా, ఆ డైలాగ్ మాడ్యులేషన్లోనా, పర్సనల్ క్యారెక్టర్? లవ్లీ, ఎందుకంటే నలుగురికి భోజనం పెట్టాలని, శుభ్రంగా భోజనం చేస్తే చూసి తృప్తి పడాలని, తర్వాత మనిషి లేనప్పుడు ఆ మనిషి గురించి చెడ్డగా మాట్లాడకూడదని, ఎవరి గురించి మాట్లాడాలి చెప్పే మాట్లాడాలి, మంచిగా మాట్లాడితే ఉపయోగిస్తే లేకపోతే లేదు. అంతేగాని అనవసరంగా ఖాళీగా ఉన్నాం కదా అని వాళ్ళ మీద వీడి మీద అవాకులు చెవాకులు వేసి మాట్లాడడం ఇష్టం, అది అతను కూడా. అందుకనే సినిమా ఇండస్ట్రీలో అందరికీ కూడా అతనంతా బాగా ఇష్టం. సార్ అంటే మీరు అండ్ ప్రభాస్ గారు స్క్రీన్ మీద కనిపించినప్పుడు రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ కూడా పండగే అన్నమాట. ఇప్పుడు 11th అది జరుగుతుంది, అండ్ అసలు అది మీకు ఎలాంటి ఆనందాన్ని ఇస్తుంది? సినిమా చేసే ముందు అవును బిల్లా మేము చూసాం ఆల్రెడీయా, బట్ మాకు ఆనందాన్ని ఇస్తుంది, మీకు ఎలాంటి ఆనందాన్ని ఇస్తుంది అంటున్నా. ఎప్పుడు మీరు కనిపించినా కూడా చాలా ఆనందం ఇస్తుంది ఇద్దరు కలిసి స్టూడియోలో కూడా, ఎంత హ్యాపీగా ఇద్దరు కలిసి ఫ్రీగా ఉన్నప్పుడు మంచిది, హ్యాపీగా ఫీల్ అవ్వడం. రైట్, మామూలు. రైట్, అంటే ఆయన కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు ఏమైనా టెక్నిక్స్ చెప్పారా మీరు ప్రభాస్ గారికి యాక్టింగ్లో? టెక్నిక్స్ ఏం చెప్పలేదు. ఓకే, ఓన్లీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు అండ్ ఆయన అంతటా డెఫినెట్గా మీరు సపోర్ట్ ఉన్నారంటే ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది, వెనకాల కృష్ణంరాజు గారు ఉన్నారంటే నేను ఖచ్చితంగా. అండ్ పాపకి ఏమైనా ఇచ్చారా ప్రొడక్షన్ సైడ్, పాప ఈ సినిమాతో అడుగు పెట్టడం జరుగుతుంది, సో తనకి ఏదైనా ఎలా ఏంటి ప్రొడక్షన్ గురించి ఏదైనా? అంతే. ఓకే, దీంట్లో వెళ్ళినప్పుడు సలహాలు చెప్పడం, తెలుసుకోవడం ఎక్కువ. బాహుబలి అంటే చిత్రసీమ ఎలా అయిపోయిందంటే, మన చిత్రసీమే కాదు చాలా చిత్రసీమలు ఎలా అయిపోయింది, బాహుబలి ముందు ఒకటి, బాహుబలి తర్వాత ఒకటి. సో ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ ఎవరు అంటే ప్రభాస్ అని అంటూ ఉంటారు. సో ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోయాయి, సినిమాలు తీసే విధానం కూడా మారిపోయింది, ఎందుకంటే చాలా నెంబర్ ఆఫ్ లైక్ ఎన్నో కోట్లు ఒక సినిమాలో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది, బిగ్ బిజినెస్ జరుగుతుంది ఇక్కడ. సో దాని గురించి మీరేమంటారు? చాలా మంచి ట్రెండ్ ఇది, ఎప్పటించో 15-20 సంవత్సరాలు ట్రై చేస్తారు మన వాళ్ళు పాన్ ఇండియాలో చేయాలని. ఎందుకంటే హిందీ సినిమాలన్నీ బాగా ఆడతారు ఇక్కడ, అందులో ఆ సినిమాలు తెలుగులో తీసినా బాగా ఆడి, అలాగే
చాలా స్టేట్లలో తెలుగు సినిమాలు బాగా ఆడతాయి. అంచేత ఈ స్టేటు ఆ స్టేట్ అనుకుంటా చాలా స్టేట్లో మన సినిమా తెలుగు సినిమా ఆడతాయి. అందుకని ప్యాన్ ఇండియాలో ట్రై చేశారు కానీ కుదరలేదండి. ఇంత కుదరలేదు చాలా కారణాలు కుదరలేదు. ఇప్పుడు ప్రభాస్ తోటి అది పూర్తయింది. ప్యాన్ ఇండియా అంటే తెలుగు సినిమా డబ్బింగ్ అనకుండా ప్యాన్ ఇండియా ఇప్పుడు ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్ అయిపోయింది ప్రభాస్ గారి వల్ల. ప్రభాస్ వల్ల ప్యాన్ వరల్డ్ అవుతుంది. బాహుబలి తర్వాత ట్రెండ్ ఎలా చేంజ్ అయిందో అలా మొత్తం సినిమా ఇండస్ట్రీ ఈ ప్యాన్ ఇండియా నుంచి ప్యాన్ వరల్డ్ కరెక్ట్. రాధేశ్యామ్ తోటి రష్యా, హాంకాంగ్ ఇలాంటివి కూడా అక్కడ కూడా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవుతుంది వాళ్ళు కొనుక్కున్నారు రాడదాం అని చేత ప్యాన్ వరల్డ్ అవుతుంది. ఏదైనా సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ నుంచి ఈశ్వర్ అప్పటి నుంచి కానీ లేకపోతే మధ్యలో కానీ బాహుబలి తర్వాత కానీ మీతో ఏమైనా డిస్కస్ చేసేవాళ్ళ ప్రభాస్ గారు ఇది వచ్చింది ఇది చేస్తే ఎలా ఉంటుంది పెద్ద నాన్న అని ప్రిన్సిపల్గా ఏదైనా మాట్లాడే తప్ప పలానా క్యారెక్టర్లు పలానా సినిమాల క్యారెక్టర్ గురించి కానీ మరి క్యారెక్టర్లు అలా చేయడం గురించి కానీ పెద్ద ఎక్కువ డిస్కస్ మాకు లేదు. ఓకే జనరల్ ఓకే ఎందుకంటే ఎవరి పద్ధతి వాళ్ళది అవును క్యారెక్టరు సినిమాలో ఒప్పుకున్న తర్వాత చేసిన తర్వాత దాన్ని ఎలా అడాప్ట్ చేయాలి ఎలా చేయాలనేది ఇండివిజువల్ వాటిని బట్టి ఉంటుంది. సో బాహుబలి తర్వాత ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువైపోయాయి ప్రభాస్ గారి మీద. అన్ని ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో ఇప్పుడు ఒక లవ్ స్టోరీ రిలీజ్ అవుతుంది. రాధేశ్యామ్ అంటే ఒక లవ్ స్టోరీ ఖచ్చితంగా. మాకేమో ఆ కత్తి స్వాములు అవన్నీ చూసుంటాం కదా. ప్రభాస్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో అన్నారు అంటే ఈ సినిమాల తర్వాత లవ్ స్టోరీ చేయాలంటే నాకు కూడా కొంచెం భయం వేసింది అని. సో మీరేమంటారు దాని మీద? నేను మంచి పీక్లో ఉన్నప్పుడు అమృతదీప సినిమా చేశాను. అందులో ఫైట్ ఉండదు అసలు అలాంటిది. ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ చేస్తాడంటే డెఫినెట్గా ఆర్టిస్ట్ అవరు, లవ్ సీన్లు చేస్తాడు కదా. మిగతా ఫైట్లు కాకుండా మిగతా కూడా చేస్తాడు కదా, మిగతా కూడా ఒప్పించాడు కదా. ఫైట్ అంటే ఎక్సైట్మెంట్, ఆ ఎక్సైట్మెంట్ సీన్లో ఉండి డైలాగ్ చెప్పడంలో యాక్షన్లో ఉంటే ఆటోమేటిక్గా జనం యాక్సెప్ట్ చేస్తారు. కరెక్ట్, అదే రాధేశ్యామ్లో ఉంది. సో రాధేశ్యామ్ ట్రైలర్ చూసినప్పుడు ఆర్ టీజర్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించారు ప్రభాస్? ఆ కథ అంటే చాలా కొత్తగా హాలీవుడ్ మేకింగ్ అనిపించింది నాకైతే ఫస్ట్ టైం. ఆ స్టైలిష్గా అనిపించింది ఎవ్రీ ఫ్రేమ్. సో మీకు చాలా బాగుంది, అది చాలా బాగున్నాడు సినిమాలో, చాలా అందంగా ఉన్నాడు. కేవలం మనోజ్ అతని సహకారం కూడా కొంత ఉంటుంది. కరెక్ట్ సార్. కొంతమంది అమ్మాయిలేమో ప్రభాస్ గారు ఎంత లేట్గా పెళ్లి చేసుకుంటే అంత బాగుంటుంది అని, ఎందుకంటే మళ్ళీ అంటే అందరి గుండెల్లో ఆయన ఉంటారు కాబట్టి కొంచెం లే కొంత కానీ కొంతమంది తొందరగా చేసుకోవాలి అని. ఇంతకీ కృష్ణంరాజు గారు ఏమనుకుంటున్నారు అండి? ఎవరు కూడా తొందరగా పెళ్లి చేసుకుని ఓ బిడ్డను కట్టితే ఎత్తుకుని ఆడించాలి ఉంది. అయ్యో తొందరగా జరగాలని కోరుకుంటున్నారు మీరు చెప్పిన విధానం బట్టి అయితే. అండ్ ఎస్, రాధేశ్యామ్లో చాలామంది మంచి మంచి యాక్టర్స్ కూడా చేయడం జరిగింది. మైనే ప్యార్కియా, భాగ్యశ్రీ గారు కూడా దీంట్లో చాలా రోజుల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ఆవిడ ఈ సినిమాతో స్టార్ట్ చేయడం జరిగింది. దాని మీద ఏమంటారు? ఆవిడ కూడా చాలా బాగా చెప్పింది. అమితాబ్ బచ్చన్ గారు ట్వీట్ చేశారు కదా ఆయన, అవును. అండ్ డబ్బింగ్ కూడా ఇవ్వడం జరిగింది చేసి ప్రభాస్తో ట్వీట్ చేశాడు. కరెక్ట్, నువ్వు యాక్ట్ చేసావు ప్రతి సినిమాలో నేను యాక్ట్ చేస్తాను ఏదో క్యారెక్టర్ పోయి ఇది ఎంత మామూలు కాదు, అదే మామూలు కాదు. అమితాబ్ బచ్చన్ లాంటి ఆర్టిస్ట్ ప్రభాస్ని మెచ్చుకోవడం కాదు, మెచ్చుకోవడం గొప్ప ఆర్టిస్ట్ అన్నది కాకుండా అంత మహానుభావుడు అంత గొప్పవాడు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ దేవుడు లాంటి వాడు, అటువంటి వాడు ప్రభాస్ని నువ్వు యాక్ట్ చేసే ప్రతి సినిమాలో నేను యాక్ట్ చేయాలా
నన్ను అతను అపార్చిస్ట్ అని చెప్పడం చాలా సంతోషం ఆనందం. మీరు చూసారా సార్ సినిమా అయిపోయిన తర్వాత కంప్లీట్ అయ్యాక? చూస్తున్నాను. ప్రొడ్యూసర్ గారు అలౌ చేశారా సార్ చూడడానికి? ప్రొడ్యూసర్ గారు అలౌ చేశారా సార్? కొత్త ప్రొడ్యూసర్ గారు గోపీకృష్ణ సార్. ప్రొడ్యూసర్ గారు మీకు రెమ్యునరేషన్ ఇచ్చారా, డబ్బులు ఇచ్చారా మీకు? మీ ప్రొడ్యూసర్ గారు సార్, కొత్త ప్రొడ్యూసర్ గారు, మీ అమ్మాయి గారు? ప్రొడ్యూసర్ ఇచ్చాం కాదు, మీరు మీకు ఇచ్చారా అంటున్నాను యాక్ట్ చేసినందుకు. నాకు ఇచ్చారు తన ప్రొడ్యూసర్ కూడా ఖర్చులు తీసుకున్నాయి లవ్లీ. అసలు ఇదైతే యా. సో ఫైనల్గా రాధేశ్యామ్ గురించి ఏం చెప్తారు, ఎందుకంటే మొత్తం యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది, రాధేశ్యామ్ వైపే చూస్తుంది. పీక్ వెళ్ళిన లవ్ స్టోరీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ప్రభాస్ అని సాహో చూసిన తర్వాత, బాహుబలి చూసిన తర్వాత ఫైట్లు 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 అనుకుంటారు. అంటే బీహార్ గిహార్ అని ఉన్నాయి కొన్ని స్టేట్లు, అవి ప్రభాస్ అంటే పడి చచ్చిపోతారు ఫైట్లు అంటే. కరెక్ట్. అలాంటి దాంట్లో కూడా ఈ రాధేశ్యామ్ని చూసి వాళ్ళు కూడా ఫ్యాన్స్ అవుతారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళు కూడా ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటి ట్రెండ్ చేంజ్ అవుతుంది. రైట్. అండ్ ఫైనల్ ఒక క్వశ్చన్ సార్, పూజ, బ్యూటిఫుల్ పూజ గురించి అండ్ యూవీ క్రియేషన్స్, ఎందుకంటే గోపీకృష్ణ మూవీస్ అండ్ యూవీ క్రియేషన్స్ రెండు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. యూవీ క్రియేషన్స్ చాలామంది సినిమాలు తీస్తారు, అది ఒక ట్రెండ్ సెట్టర్ లాగా చిన్న సినిమాలు పెద్ద సినిమాలు సంబంధం లేకుండా మంచి సినిమాలు చేస్తారు. కరెక్ట్. వాళ్ళకి మంచి ఫీచర్ ఉంటుందని అవుతుంది తప్పక. ఇక పూజ హెగ్డే ఈ సినిమా తర్వాత అమ్మాయి టాప్కి వస్తుంది, టాప్ రేంజ్ చాలా బాగా చేసింది, బాగా చేస్తుంది, మంచి అమ్మాయి. తర్వాత ఈ సెట్లో బిహేవియర్ కానీ. సార్ ఇంతకీ మీరు బిలీవ్ చేస్తారా జాతకాల మీద? అంటే ఇది మొత్తం జాతకాలు గురించి ఉంది, సో యా మీరు మీరు నమ్ముతారా వాటిని? ప్రభాస్ గారు అయితే నమ్మనని చెప్పారు. నేను నమ్ముతాను. మీరు నమ్ముతారు? ఓకే. ఎందుకంటే నాకు జరిగిన ఇది అష్టసామంతులు చూసి రాసిన వస్తాయి. ఓకే. అందులో చాలా కరెక్ట్ ఉంటాయి. సో మనం చూడలేనివన్నీ లేవు అనుకోకూడదు, మనం చూసినవన్నీ నిజాలు అనుకోకూడదు ఖచ్చితంగా. కృష్ణంరాజు గారు, అంటే రాధా గారిని మీరు పెద్ద డైరెక్టర్ చేయడమే కాదు ఈ సినిమాతో ఒక ఇంటి అల్లుడిని కూడా చేశారట. మ్యారేజ్ ఇస్ మేడ్ ఇన్ హెవెన్ అని మనం చేసేది ఏమి ఉండదు, మనం కూడా ఒక ఇది. నాకు పుట్టయ్యడం జంగారెడ్డి ఇవ్వడం అంటే భక్త కన్నప్ప తీసిన సినిమా, భక్త కన్నప్ప అక్కడ ఊరు పెద్దలు వాళ్ళు బాగా ఇష్టం. ఎప్పుడు ఖాళీగా ఉన్నా అక్కడికి వెళ్ళిపోయి ఒక వారం రోజులు రెస్ట్ తీసుకున్నాడు అలాంటి చోట. ఆ ప్లేస్ ఆ ఊరు అక్కడి నుంచి ఒక ఆయన వచ్చేలాగా, రాధాకృష్ణ గారు ఎలా ఉంటారు అని మీ పాదం మీ దగ్గర పనిచేస్తాను కదా, నేను కదా అమ్మాయి ఉందండి మ్యారేజ్, ఓహో అలాగా ఎవరన్నా ఫలానా అతను నాకు తెలుసు సరే అప్పుడు చెప్పాను. మహాదృష్టం ఉండే అతను గురించి అనుకుంటారయ్యా, చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడు అవుతాడు, మనిషి చాలా మంచివాడు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ మేలు ముఖ్యం అని చదువు మీరు ఇమ్మీడియట్గా చేయండి అని చెప్పి చేయించి దగ్గరుండి పెళ్లి చేసాం. దగ్గరుండి పెళ్లి చేశారు. బాబు కూడా పుట్టాడు. అదే రీసెంట్గా. కరెక్ట్. చాలా ఆనందం. ఆయన సినిమా సక్సెస్ అందుకునే ముందే జీవితంలో సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. సో అది కూడా మీ దగ్గర నుంచే. ఈ చిత్రం చూడండి, కృష్ణం రాజు గారు మీలో కృష్ణ ఉంది, రాధాకృష్ణ ఆయనలో కృష్ణ ఉంది, రాధే శ్యామ్, శ్యామ్ అంటే కృష్ణుడు. సో ఇన్ని కృష్ణుళ్ళు కలిసి వచ్చాయి, ఇదేదో కృష్ణుడి బ్లెస్సింగ్స్తో వచ్చిన సినిమాలా అనిపిస్తుంది. పైగా కృష్ణుడు చాలా రొమాంటిక్ కూడా, ఇది రొమాన్స్ అండ్ లవ్ స్టోరీ, ఆ టైటిల్ కూడా బాగా కలిసి వచ్చింది. రాధా శ్యామ రాధా ఎంత లవరో అంత సగలేదు కూడా. కరెక్ట్.
అదే రాజశ్యం. కరెక్ట్. నాకు పేరు పెట్టాల్సి వచ్చాం. రైట్ సార్, ఫైనల్గా ఒక మాట, మాకు కృష్ణం రాజు గారు అంటే ఆయన ఆయన లెజెండరీ స్టార్ మా దృష్టిలో. అండ్ మీరేమంటారు? న్యాచురల్ స్టార్. లవ్లీ. అండ్ ప్రభాస్ ఏమంటారు ఒక మాటలో చెప్పాలంటే? ప్యాన్ వరల్డ్ స్టార్. ప్యాన్ వరల్డ్ స్టార్. కరెక్ట్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, ఇదండి కృష్ణం రాజు గారు చెప్పిన రాధేశ్యామ్ విశేషాలని.